నారాయణుడు తన దివ్య తేజస్సును ద్రోణమనే యజ్ఞ కలశంలో పెట్టాడు సంకల్ప ప్రభావం చేత భరద్వాజ కుమారుడు ద్రోణాచార్యుడు పుట్టాడు బృహస్పతి దిగాడు ద్రోణాచార్యుడుగా సంకల్పాత్ వాచా నీకు అవుతుందయ్యా అంటారు అంతే అయిపోతుంది మహానుభావులు ఎందరో తపస్సులు మనం ఇప్పుడు చూసే వాళ్ళల్లో కూడా మహానుభావులు పరమాచార్యులు వంటి వారు నోటితో అలా అంతే అయిపోతే శృంగేరి జగద్గురువులు చంద్రశేఖర భారతి స్వామి వారు ఏకందుకు అయిపోతుందంటే అంతే ఏమీ కనపడదు వాచ దృష్టియా ఒకసారి చూస్తారు అలా ఉచుకుందుడనే మహాయోగి పడుకున్నాడు పర్వత గుహలో భాగవతం కాలయమనుడనే వచ్చి కాలుతో తన్నాడు కళ్ళు తెరి చూచాడు వాడు మూడిదైనాడు దృష్టియా సృష్టించగలరు సంహరించగలరు వాచ దృష్ట్యా స్పరిశాత్ సంతానం కావాలా అట్లా అంటారు అంతే సంతానం అవుతుంది సంఘర్షణాత్ ఇది మానవ ప్రకృతి ఈ ఐదు రకాల ఫ్రీడమ్ ఉన్నది దేవతలకు మహర్షులకు అమ్మా నీ ఎందు కలిగినటువంటి సంతానం మహానుభావుడైనటువంటి సూర్యుడి యొక్క సంకల్ప ప్రభావం సూర్యుడేనమ్మా నీ కొడుకు కర్ణుడు మరణించాడని దుఃఖపడతావే రోజు ఒక్కసారి అటు చూడు సూర్యుడు కనపడుతూనే ఉంటాడు కశ్విదే కాకీ చరతి అంటే ఆయనే ఎవరు తిరుగుతూ ఉంటారు ఏకాకిగా సూర్యుడు భూమి పరిభ్రమణం సూర్యుని ఎందు ఆరోపించబడ్డది కనుక ఆ మహర్షికి యొక్క వరప్రభావంతో సంతానం కలిగింది సహజ కవచ కుండల మండితుడు కాని వెంటనే సద్యోగర్భజనితుడు కాదు భాగవతంలో అలా రాసింది అది అంతరంగ బహిరంగాలనే న్యాయంతో ఏ కథకు ఏది అంతరంగ గ్రంథమో అదే ప్రమాణం మీరు డైరెక్ట్ చూశారు ఒకటి మీరు నాకు చెప్పారు నేను మా బ్రదర్కి చెప్పాను అది మారిపోతుంది అప్పుడే కొంచెం కాళిదాసు కవిత్వం మన పైచ్చవన్నట్టు మీరు చూసింది సాక్షాత్ అందుకనే వారు చెబితే నేను విన్నానంటే కోర్టులో చల్లదు సాక్షి అంటారు ప్రత్యక్షంగా సాక్షి అక్షణ యహ దృశ్యతే తదేవ సాక్షి కనుక ఇది అంతరంగం భారత కథకి భారతమే భాగవతంలో కర్ణుడి జననం బహిరంగం సార్థకత్ వెళ్ళిపోతూ చెప్పారు కాబట్టి సద్యోగర్భ జనితుడు కాడు గర్భవతి అయింది మానవ రూపంగానే సంగమం లేదు గాని యోగ శరీర ప్రవేశంతో గర్భధారణ ఇది తేడా ధృతరాష్ట్ర పాండురాజాదులున్నారే కేవల క్షేత్రజ సంతానం అది రెండిటికీ ధర్మశాస్త్రం యొక్క వివరణలు ఉన్నాయి కుమారుడు కలిగాడు తొమ్మిది నెలలు మోసింది పాపం తొమ్మిది నెలల తొమ్మిది రోజులైతే మగపిల్లవాడు కలుగుతాడు గుహమాన నిజోదరం కాలే సుషావ తమ్ పుత్రం అరణ్య పర్వంలో డీటెయిల్స్గా చెప్పారు ఈ కథ గర్భాన్ని దాచుకొని తన యొక్క దాసీల సహాయంతో ఎవరికీ తెలియకుండా తొమ్మిది నెలల తొమ్మిది రోజులంటే పదో నెలలో ప్రసవించింది కుంతి కర్ణుణ్ణి ఇది ఏమి చేయాలా భయపడ్డది పాపం అప్పుడు సూర్యుడు చెప్పాడు సూర్యమండలం నుంచి నీకు భయంగా ఉందా అయితే వీణ్ణి ఏట్లో వదిలిపెట్టమన్నాడు ఈ మాట భారతంలో ఎవరు చెప్పారు కర్ణుడు చెప్పాడు వాడికి ఎవరు చెప్పాడు వాడు సూర్యుడు కదండి వాడికి తెలియందే ఉంది అదే తమాషా ఆదిత్య వచనాచైవ మాం విషసర్జ నద్యాం సూర్యుని మాటతో నన్ను వదిలిపెట్టింది మా యమ్మ కృష్ణస్వామితో చెప్పాడు రహస్య సంభాషణలో ఇది ఎక్కడ చెప్పొద్దన్నాడు